అప్పటివరకు చూడండి చూడండి. అనిపించింది చెత్త కామెడీ ఉంది, ఆలీ ఏమంత కామెడీ రన్ అవ్వలేదు, సేమ్ పోకిరి టైప్ లో ట్రై చేసాడు అనిపించింది కానీ హిట్ కాదు. హీరో విలన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, విలన్ అయితే ఏ మాత్రం తగ్గలేదయ్యా. అసలు అందరూ లేడీ విలన్ కూడా ఒక అమ్మాయి చేసిన, అసలు ఆమె కూడా చాలా బాగా చేశారు. ఎవరికి సూపర్ గా ఉందంటే విలన్ వైజ్ కానీ హీరోయిన్ కానీ అలాగే హీరోయిన్ సంబంధించి కానీ పర్సనాలిటీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. కాకపోతే స్టోరీ పరంగా కొద్దిగా అక్కడ ఏదో డల్ కొట్టింది, గురు జనాల్ గారు కొద్దిగా డల్ అయ్యారు అనిపించింది, కానీ సినిమా మాత్రం ఓరంగా పర్లేదు, బాగుంది. రేటింగ్ అంటే సరిపడుతుంది, రేటింగ్ ఉంటలేమయ్యా. సినిమా మంచి సినిమా అన్న, మీకు సినిమా నచ్చింది ఏది? నచ్చింది నచ్చిందంటే రామన్న ఎనర్జీ లెవెల్స్, డైలాగ్స్, డాన్స్ కొద్దిగా స్టోరీ పరంగా కొద్దిగా ఎక్కడో డల్ కొట్టింది అనిపించింది. అంత నుంచి అయితే స్టోరీ మార్క్ అనిపించింది, మరి మార్క్ అనేది కాదా మంచిది సినిమా. ఓవరాల్ గా రేటింగ్ ఇచ్చింది 100కి 200 అని ఇవ్వచ్చు, కానీ సినిమా సూపర్. కాకపోతే ఏంటంటే అదొక్కటే చిన్న స్టోరీ పరంగా కొద్దిగా డల్ అనిపించింది. అసలు ఫస్ట్ పార్టీకి దీనికి సంబంధం లేదు, అసలు అట్లా లేదండి. హీరోయిన్ మధ్య చాలా చండాలంగా చూపిస్తుంది, అలీ గారి కామెడీ అయితే అది అసలు అనవసరం అనిపిస్తుంది. డైరెక్షన్ మరి ఇంకా ఫైట్ లో అవి తెలిస్తే, బాలీవుడ్ నుంచి ఫైట్లు కూడా కొంచెం చూసి నేర్చుకుంటే అయిపోయింది అనిపిస్తుంది. పని అయిపోయిందని చెప్పలేమండి, మళ్ళీ తీస్తాడేమో మంచి సినిమా చెప్పచ్చు. లై గారు ఇప్పుడు ఏమో సరే రెండు ఫ్లాప్లు పడితే ఇంకేమైంది, పోకిరి కూడా తీసాడు కదండి, ఇంకా చెప్పి చెప్పలేం కదా, చెత్త సినిమాలే తీస్తాడు. వన్ టైం చూడొచ్చు, మరి చూడొద్దని చెప్పాం కానీ వన్ టైం చూడొచ్చు. రవితేజ గారి సినిమాతో పోలిస్తే ఓకేనా? ఏమో రవితేజ అనే సినిమా. Thank you.